విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సాంకేతిక ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఏపీ నీట్ ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ రెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడు మండలం పెద్ద తాడేపల్లిలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన టెక్ యూఫోరియా 2K23ని ఆయన ప్రారంభించారు. వాసవి కళాశాల చైర్మన్ గ్రంథి సత్యనారాయణ మాట్లాడుతూ క్యాంపస్ ఎంపికలో తమ కళాశాల ప్రథమ స్థానంలో ఉందని, తమ కళాశాల విద్యార్థిని విద్యార్థులు 45 లక్షల రూపాయల వేతనంతో క్యాంపస్ కు ఎంపికయ్యారని చెప్పారు. విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి అందచేస్తారు. తాడేపల్లి పట్టణంలోని అలాగే పెత్తాడపల్లి గ్రామంలో ఉన్న వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో టెక్ ఎఫోరియా 2023 ఈరోజు నుంచి 3 రోజులు కార్యక్రమం జరుగుతుంది. దీనికి పిల్లలందరూ కూడా బయట నుంచి ఇతర కళాశాల నుంచి మా కళాశాల నుంచి కూడా ఈ టెక్నికల్గా ఈ పోటీలు జరిగినాయి. అందులో ఈరోజు జరిగిన దానికి ఈరోజునే మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. అలాగే ఈవెంట్స్ అవి కూడా రేపటి రోజుని 2 రోజులు కూడా ఈవెంట్ జరుగుతున్నాయి. గత 2019 టెక్ ఎఫోరియా జరిగింది, తర్వాత కరోనా మాలని 2 సంవత్సరాల గ్యాప్ ఇచ్చి ఈ సంవత్సరం చాలా అట్టహాసంగా చేస్తున్నామని చెప్పి తెలియపడుతున్నాము. గత 2 సంవత్సరాల నుంచి కూడా క్యాంపస్ సెలక్షన్లో చాలా అన్ని కాలేజీల మీద కూడా మా పిల్లలు సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. 44 లక్షల రూపాయల ప్యాకేజీ పిల్లలకి లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా 2 సంవత్సరాలు కూడా 44 లక్షల ప్యాకేజీ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. ఈ సంవత్సరం 50 లక్షల ప్యాకేజీ తప్పనిసరిగా మా పిల్లలు తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం.